ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించుగాగా. మరి ఎంతమంది అయితే మరి నూతనంగా వచ్చారో మరి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, మరి వాట్సాప్ ద్వారా విచ్చేస్తున్నారో మరి మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మరి విలియం పిహెచ్పై మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మరి మీరు వాగ్దానంలో పాలు పొందొచ్చు, లైవ్ లో కూడా పాలు పొందొచ్చు. మరి ప్రతి దాంట్లో మీరు గొప్ప విజయాన్ని దేవుడు చూస్తారు, చూపించే దేవుడు కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో విశ్వాసం కలిగి అడుగుతామో దేవుడు మన పట్ల అనేక అద్భుతాలు జరిగించే దేవుడు కాబట్టి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందామని ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, నా దేవానికి వందనాలు. వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం కొరకు వెయిట్ చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించునుగా కండి. మరి యోహాను మొదటి అధ్యాయం మొదటి వచనము, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, హల్లెలూయా. కదండి, ఆదియందు ఏముందంట అంటే వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండి, వాక్యమే దేవుడై ఉండెను, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వాక్యాన్ని నమ్మకుండా కదండి ఎవరో ఏదో చెప్పే మాటలు నమ్ముతూ ఉంటారు కదండి. మరి అవన్నీ మీకు నమ్మకం కలగాలంటే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి వాక్యం చదవాలండి, హల్లెలూయా. వాక్యం చదివి వాక్యం ఉన్న లోతు తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు, హల్లెలూయా. కదండి ఎవరో ఏదో చెప్పారని నమ్మకుండా, లేకపోతే ఎవరో ఏదో అంటున్నారని డిస్టర్బ్ అవ్వకుండా చాలా మంది ఆత్మీయంగా చల్లారిపోతూ ఉంటారు కదండి. దేవుని సన్నిధి మానేస్తూ ఉంటారు, ప్రార్థన జీవితం మానుకుంటూ ఉంటారు, మరి లోకంలో పడిపోతూ ఉంటారు, పాపంలో పడిపోతూ ఉంటారు కదండి. ఒకస్తే మనము ఆలోచించగా తగిన విషయం అండి. ఎందుకంటే మనము ఎప్పుడైతే ప్రార్థించుకున్నా, ఎప్పుడైతే దేవుని ఆశ్రయించినప్పుడు నువ్వు నా పొజిషన్ నుంచి దేవుడు నిన్ను మారుస్తా ఉంటావు, నీకున్న అప్పు సమస్య నుంచి విడిపిస్తాడు, నువ్వు లోకంలో జీవించినప్పుడు మంచిగా పరిశుద్ధంగా మార్చబడతావు, తాగుడికి వ్యసనాలకు బానిస అయినప్పుడు ఆ బానిసత్వం నుంచి దేవుడు నిన్ను విడిపించిండు కదండి. అవన్నీ జ్ఞాపకం చేసుకోరు, కానీ ఎవరో ఏదో చెప్పేశారని నమ్మేసి ఏం చేస్తారంటే దేవునికి దూరం అవ్వడం మొదలు పెడతా ఉంటారు, ప్రార్థించడం మానేస్తూ ఉంటారు, లేకపోతే ఎవరో కోసం ఏం చేస్తారంటే దేవుని స్తుతించడం మానేస్తూ ఉంటారు, హల్లెలూయా. కానీ దేవునితో మాట్లాడి నువ్వు రుచి చూచి తెలుసుకున్నప్పుడు కదండి, ఒక బిర్యానీ ఒకరు గొప్పగా చెప్పడం వల్ల వేస్ట్ అండి, అదే ఆ బిర్యానీ మీరు తిని దాని టేస్ట్ చూస్తేనే మీకు అనుభవం అవుతుంది కదండి, హల్లెలూయా. అలానే వాక్యం కూడా ఎవరో చెప్తే వినడం కాకుండా మీరు చదివి మీరు గ్రహించుకొని దాని రుచి ఏందో మీరు చూసుకున్నప్పుడు అప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నిజమేంటో అబద్ధం ఏంటో మీకు తెలిసిపోతుంది, ఆ బిర్యానీ బాగుందా బాగాలేదా అని మీరు టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది. అలా దేవుని ఒక వాక్యము కూడా మీరు గ్రహించాలి, ఎందుకంటే వాక్యమే దేవుడే ఉండేను కదండి. మరి దేవుడు మనం చూసే దేవుడు కదండి, మనము మన సమస్యను వినే దేవుడు, నీ బాధకాలు చూసే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు. నీతో మాట్లాడతాడండి ఖచ్చితంగా, నువ్వు విశ్వసించి ప్రార్థించినప్పుడు ఎందుకు మాట్లాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు, హల్లెలూయా. కాబట్టి మనము దేవునికి లోబడాలంట, దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలంట. ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుచుకుంటామో, వాక్యాన్ని నమ్ముతామో, విశ్వసిస్తామో కదండి, అప్పుడు నీ పట్ల దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతా ఉంటాడంట, హల్లెలూయా. కాబట్టి మనము రుచి చూచి తెలుసుకోవాలంటే ఎవరు ఏదో చెప్పేదని కాకుండా మనం గ్రహించాలంట, మనం చదవాలంట, అర్థం చేసుకోవాలంట, దాని తగ్గట్టు మనం ప్రార్థించుకోవాలి. అప్పుడు నీ కార్యం జరుగుతుందా లేదా ఆలోచించాలి. అంతేకాని మనం ఎవరో చెప్తున్నారు బాగుందంట ఆ బాగుందంట బాగాలేదంట ఆ బాగాలేదంట అని కాకుండా మనం టేస్ట్ చూస్తేనే, దాని రుచి చూస్తేనే మనము కరెక్ట్గా పర్టికులర్గా చెప్పగలుగుతాం కదండి. తినేవాడు చెప్పే నమ్మకం కన్నా తినలేని వాడు ఎవరు చెప్పలేరండి, హల్లెలూయా. అవును బాగాలేదంట అని అంటారు కదండి, అదే మీరు తిని టేస్ట్ చేసినానుకో ఆ బాగుంది, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కదండి, మరి ఉప్పు పసుపు కానీ కారం కానీ మరి సాల్ట్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉందని చెప్పగలుగుతారు, టేస్ట్ బాగుంది, లేకపోతే ఉడికింది ఉడకలేదు, ఇలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఆ టేస్ట్ చేయలేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదండి. ఎదుటి వ్యక్తి చెప్పిందని మనం నమ్మకుండా మనము నిజమేందో మంచి ఏందో చెడు ఏదో ఆలోచించి గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుని పట్ల అనేక అద్భుతాలు జరిగించడం ప్రారంభిస్తారు. కాబట్టి మరి వాక్యం దేవుడే ఉన్నారు కాబట్టి వాక్యాన్ని చదవండి, వాక్యంతో దేవునితో మాట్లాడి మన ఎంతగా బలపరిచి స్థిరపరుస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందితో వాగ్దానం వింటున్నారో దేవుడు మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్ర పరిశుద్ధుడా యేసు ప్రభా, ఎంతమంది అయితే నాయన నేను వాగ్దానం వింటున్నారో యేసు ప్రభా, వాక్యముగా దేవ నిజంగా వాక్యం నీవే ఉన్నావు యేసు ప్రభా, దేవ నువ్వు సహాయం ఇచ్చేయండి యేసు ప్రభా, నన్ను అద్భుతం జరిగించండి, ఆచరణ జరిగించండి, వాక్య ప్రకారం వాళ్ళు జీవించడం శక్తిని దాయించండి. ఎప్పుడైతే వాక్యం చేత మా నరములో ఎముకలో దేవ ప్రతి దాంట్లో మీరు పేర్కొని పోతా ఉంటారా యేసు ప్రభా, నువ్వు సహాయం చేసి అద్భుతం జరిగించి ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశించి పోషించి సంరక్షించండి. ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకున్న వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు బలపరచండి, స్థిరపరచండి యేసు ప్రభా. వారికి ఉన్న ప్రతి శోధన, ప్రతి వేదన, ప్రతి మంత్రాలు, ప్రతి చీకటి శక్తులు, ప్రతి అంధకార శక్తి నుంచి
నుంచి యేసు నామములో వాళ్ళు విడుదల పొందురుగా కైసుకొని మీరు కార్యం జరిగించండి. ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి. ప్రతి దురాత్మ శక్తులన్నీ తొలగింపబడునుగా కైసుకొని మనం సహాయం చేసి అద్భుతం జరిగించి ఏ రోజున దేవ ఎంతమంది అయితే జాబ్స్ కోసం దేవ ప్రమోషన్ కొరకు దేవ గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థిస్తున్నారు వారికి గొప్ప విజయం వచ్చింది కాక రిజల్ట్స్ కూడా మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలి యేసుప్రభా. ప్రిపేర్ అయ్యేవారు రాసేవారు యేసుప్రభా రాసిన వారిని జ్ఞాపకం చేసుకుని గొప్ప విజయం దయచేయండి. ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి నాయన. మీరు కార్యాలు జరిగించి అద్భుతాలు చేయండి. ఆశ్చర్యం జరిగించి ప్రతి శోధన ప్రతి వేదన కొట్టివేసి దేవ ప్రతి అంధకార శక్తులు ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించి మీ కార్యం జరిగించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కరికి గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.